రైతులకు రోజు రోజుకు పత్తి రైతులకైతే ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ఒకే స్థితిలో ఉన్న పత్తి రేటు రేటు పత్తి రేటు అయితే ఒకే రేటు ఉంది ఆ పెరగడం అయితే ఎక్కువ అయితే పెరగడం లేదు ఒకే స్థితిలో ఉంది మా ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సిమ్లో ప్రెస్ చేయండి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇక్కడ మనం ముఖ్యంగా ఆధునిక సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు చూస్తున్నాం ఇక్కడ జనవరి ఒకటి జాన్ జా జానవరి పది పదమూడవ తారీఖు జరిగిన పత్తి రేట్లు చూస్తున్నాం ఇక్కడ కనిష్ట ధర వచ్చేసి ఐదు వేల ముప్పై ఏడు వు, ముప్పై ఏడు రూపాయలు మధ్యస్థ ధర వచ్చేసి ఏడు వేల ఎనభై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు ఇక్కడ చూసుకుంటే ఈ వారంలో పత్తి రేటు అయితే ఒక రకంగా ఒకే స్థితిలో ఉంది అటు ఎక్కువ ఆయన అయితే పెరగడం లేదు ఎనిమిది వేలు ఎనిమిది వేల మూడు వందలు ఐదు వందలు ఐదు వందల యాభై తొమ్మిది అప్ టు హయ్యెస్ట్ రేట్ అత్యధికంగా ఎనిమిది వేల ఆరు వందల తొంభై అట్లా ఎనిమిది వేల ఏడు వందల వరకు ఉంది అంటే ఈ పత్తి రేట్ అయితే ఒక రకంగా అట్లే అతే స్థితిలో ఉంది ఆ రేట్ అయితే ఎక్కువ పెరగడం లేదు అంటే రైతులకైతే ఒక గిట్టుబాటు రేట్ అయితే అనుకోవడం లేదు రైతులు చాలా అంటే ఎదురు చూస్తున్నారు ఎప్పుడు పత్తి రేటు పెరుగుతూ ఉంది అని పత్తి రేటు అయితే అలాగే ఒకే స్థితిలో ఉంది చూడాలి నెక్స్ట్ వారంలో అయినా పత్తి రేటు పెరిగొచ్చాము నెక్స్ట్ మనం కందులు చూస్తే కనిష్ట ధర ఆరు వేల ఆరు వందల ఇరవై ఆరు రూపాయలు ఆరు వేల ఆరు వందల ఇరవై ఆరు రూపాయలు ఉంది అదేవిధంగా ఇక్కడ గరిష్ట ధర చూసుకుంటే ఆరు వేల ఏడు వందల డెబ్భై ఒక్క రూపాయలు అయితే అంటే ఇక్కడ మన కందులు అయితేనే ఒక ఒక రకంగా గరిష్ట ధర ఆరు వేల ఏడు వందల డెబ్బై వరకు అయితే అత్యధికంగా రేట్ అయితే ఉంది ఇది మన ఆధునిక సంబంధి ఆధుని వ్యవసాయ మార్కెట్ యాడ్ ధరలు మా ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఉన్న గంటా చిమ్లే ప్రెస్ చేయండి ఈ వీడియోను మీ స్నేహితులకి మీ సోదరులకి షేర్ చేయండి ధన్యవాదాలు